జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభానికి అధికారులు సన్నద్ధం కావాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి వినతిని పరిష్కారం అయ్యేంత వరకు ట్రాక్ చేయాలన్నారు. అందిన అర్జీలపై ప్రతి వారం కూడా ఆడిట్ చేయడంతో పాటు ప్రతి వారం కూడా నివేదికలు తీసుకోవాలని సూచించారు. సీఎంఓతో పాటు ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా జగనన్నకు చెబుదాం ప్రాజెక్టు మానిటరింగ్ విభాగాలు ఉండాలని, తర్వాత జిల్లా స్థాయిలోనూ మండల స్థాయిలో కూడా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభానికి అధికారులు సన్నద్ధం కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి వినతిని పరిష్కారం అయ్యేంత వరకు ట్రాక్ చేయాలన్నారు. అందిన అర్జీలపై ప్రతి వారం కూడా ఆడిట్ చేయడంతో పాటు ప్రతి వారం కూడా నివేదికలు తీసుకోవాలని సూచించారు. సీఎంఓతో పాటు ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా జగనన్నకు చెబుదాం ప్రాజెక్టు మానిటరింగ్ విభాగాలు ఉండాలని, తర్వాత జిల్లా స్థాయిలోనూ మండల స్థాయిలో కూడా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కళా తపస్వి దర్శక దిగ్గజం కె విశ్వనాథ్ మరణం పట్ల సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలను, సంగీత సాహిత్యాలను తన సృజనాత్మకమైన మార్క్తో తెలుగు తెరపై ఆవిష్కరించిన కళా తపస్వి కె విశ్వనాథ్ అని మంత్రి అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ఆత్మ గౌరవం అనే మొదటి సినిమా ఆ రోజుల్లో నంది అవార్డు దక్కించుకుందని గుర్తు చేశారు. ఆయన రూపొందించిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి సినిమాలు తెలుగు సినిమా చరిత్రకు ఓ మైలురాళ్లని మంత్రి తెలియజేశారు. అలాంటి దర్శక దిగ్గజాన్ని కోల్పోవటం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని మంత్రి అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంటే తెలుగు సినీ రంగంలో తనకు తానే సాటిగా ప్రేక్షకుల్ని అలరించిన సాంప్రదాయం సంరక్షణ సినీ జగత్తులో నిలిపినటువంటి వ్యక్తి కె విశ్వనాథ్ గారు. భారత సాంప్రదాయాల్ని సినీ జగత్తులో అజరామరం చేసినటువంటి వ్యక్తిగా, వారు నిర్మించినటువంటి చిత్రాలు అది చరిత్రలో ఎన్నటికీ నిలిచేటువంటిది. సంగీతము, సాహిత్యము, సంగీతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, సంగీతం చెప్పారు కదా ఆయన, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పని, అంటే సంగీతంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని సినీ రంగం ద్వారా ప్రేక్షకులకు అందించినటువంటి కె విశ్వనాథ్ గారి మరణం సినీ రంగంలో ఒక పెద్ద దిక్కుని, దిగ్గజాన్ని కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ, విశ్వనాథ్ గారి ప్రతి పాట, విశ్వనాథ్ గారు నిర్మించినటువంటి ప్రతి చిత్రం, ఆయన బాబాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహించినటువంటి వ్యక్తిగా, మన తెలుగువాడి యొక్క తెలుగువాడు ప్రతి ఇంట విశ్వనాథ్ పాట ఉంటే ఈనాడు ప్రతి కంట ఆయన లేని సందర్భంలో కన్నీరే మిగిలిందని సందర్భంగా మనవి చేస్తూ వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థన చేస్తాం. కళా తపస్వి మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని చంద్రబాబు అన్నారు. విశ్వనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కళా తపస్వి మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని చంద్రబాబు అన్నారు. విశ్వనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపుల విధానం వల్ల అమ్మకాల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ భార్గవ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా విజయవాడలో 11 షాపుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని, రానున్న 2-3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపుల విధానం అమల్లోకి వచ్చింది. తొలిసారిగా విజయవాడలో 11 షాపుల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ఎక్సైజ్ శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ భార్గవ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం షాపుల్లో కేవలం నగదు మాత్రమే అనుమతించడం వల్ల ఎదురవుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. విజయవాడలో 20 షాపుల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని ముందుగా 11 షాపుల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతి షాప్కు ప్రత్యేక బ్యాంకు ఖాతా ప్రారంభించామన్నారు. చెల్లింపులపై ఒక క్రెడిట్ కార్డుకు మినహా మిగతా వాటిపై ఎలాంటి రుసుము ఉండదని ఆయన స్పష్టం చేశారు. రానున్న 2-3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3780 మద్యం షాపుల్లో కూడా డిజిటల్ చెల్లింపులు ప్రారంభమవుతాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్బీఐ అధికారులు పాల్గొన్నారు. బ్యాంకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సిఎఫ్ఎంఎస్లో వస్తుంది, సిఎఫ్ఎంఎస్ నుంచి మళ్ళీ బ్యాంకు వస్తుంది. సో ఆ సైకిల్ మేము చూడాలి అంటే దీనిలో కొంచెం టైం పడింది, బట్ నౌ ఇంటిగ్రేషన్ అయింది సిఎఫ్ఎంఎస్ నుంచి. సో అన్ని షాప్స్లో డిజిటల్ పేమెంట్స్ కూడా మొదలు పెడుతున్నాం. దిస్ విల్ గో వెరీ బిగ్ వే. చాలామంది ఈరోజు డిజిటల్ పేమెంట్స్ యూజ్ చేస్తున్నారు, దే కెన్ కమ్ అండ్ బై. సో ఫస్ట్ ఈ 11 షాప్స్లో ముందు పెడుతున్నాము. అండ్ ఎస్బీఐ ఈజ్ ద బ్యాంకర్, ఎస్బీఐ విల్ బీ ఇస్ ప్రొవైడింగ్ ద మెషిన్. డీజీఎం గారు కూడా ఉన్నారు, ఏజీఎం గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఎండి గారు మన ఉన్నారు. సో వీఆర్ ఆల్ సీయింగ్ దట్ ఈ సిస్టమ్ అంటే బాగా నడిచి అంటే ఏదైనా అంటే ఫెసిలిటీ మన విజిటర్స్ ఉండాలి అంటే విల్ డెఫినెట్లీ ప్రొవైడ్. యూపీఐ పేమెంట్ ఆల్సో దే, యూపీఐ పేమెంట్ ఆల్ పేమెంట్ అది లేదంటే మళ్ళీ ఫైనాన్స్ లో మేము ఎలా చేయాలి, ఇది బ్యాంక్ ఎలా ఇవ్వాలి, ఆ చార్జెస్ వస్తాయి. క్రెడిట్ కార్డు లేదంటే డెబిట్ కార్డ్స్ ఉన్నాయి, యూపీఐ పేమెంట్స్ ఉన్నాయి, ఆల్ ఆర్ వెల్కమ్. ముఖ్యంగా ప్రభుత్వం డిజిటల్ పుష్కి ఇంపార్టెన్స్ ఇస్తున్న తరుణంలో యూనిఫైడ్గా అన్ని షాప్స్లో కూడా 3780 షాపుల్లో కూడా డిజిటల్ పుష్ ఇవ్వడానికి మాకు డిపార్ట్మెంట్ చాలా సహకరించింది. గత 8 నెలలుగా అన్ని పర్మిషన్స్, ఆర్బీఐ పర్మిషన్స్ తర్వాత ఇవన్నీ తీసుకొని డిజిటల్గా ఎక్కడ తొట్టుపాటు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అన్ని మంచి సదుద్దేశంతో ముందుకెళ్తున్నాం. ముందుగా పైలట్ బేసిస్లో ఒక 11 షాపులు చూసిన తర్వాత మన రజత్ భార్గవ గారు చెప్పినట్టు 3 నెలల దాకా కూడా ఆగక్కర్లేదు, మరో నెల లోపలే అన్ని షాప్స్లో కూడా మెషిన్స్ పెట్టేసే అవకాశం ఉంది. భారతీయ స్టేట్ బ్యాంక్ తరఫున మాకు ఈ డిజిటల్ యజ్ఞంలో భాగం చేసినందుకు డిపార్ట్మెంట్ వాళ్ళకి, రజత్ భార్గవ గారికి, వాసుదేవ రెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇది ఖచ్చితంగా సక్సెస్ అయిందనే చెప్పాలి. పైలట్ బేసిస్లో ఈరోజు చూసాం, బాగా సక్సెస్ అయింది, త్వరగా అన్ని షాప్స్లో కూడా పెడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వ ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. జగన్ పాదయాత్ర చేస్తే తప్పులేదు కానీ మేము సంకల్ప దీక్ష చేయడం తప్ప అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వహిస్తున్న సంకల్ప దీక్ష సభకి తరలివస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. గన్నవరం జాతీయ రహదారిపై 130 మందిని అదుపులోకి తీసుకుని ఉంగుటూరు, ఆత్కూరు, గన్నవరం పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ చర్యను నిరసిస్తూ ఉపాధ్యాయులు స్టేషన్ల వద్ద ఆందోళన నిర్వహించారు. ఇక్కడికి ప్రయాణం చేస్తూ మా ధర్మస్థలికి మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తుంటే పర్మిషన్ లేకుండా ఈ విధంగా నిర్బంధంగా మహిళా టీచర్ని లాక్కొని ఈడ్చుకెళ్ళి ఒక చోట నుండి ఇంకో చోటికి భయభ్రాంతులకు గురిచేసి చాలా నిర్బంధాలని అక్రమంగా అమలు చేస్తున్నారు. ఈ అక్రమ నిర్బంధాలని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా యూటీఎఫ్ తరఫున మేము ఖండిస్తున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీ ఇచ్చారో సిపిఎస్ రద్దు చేస్తాను, నేను వచ్చిన 1 వీక్ లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి నమ్మబలికి 186,000 మంది ఉపాధ్యాయులకు మొండి చేయి చూపించడం అనేది యూటీఎఫ్ గా మేము ఖండిస్తా ఉన్నాం. సో ఏదైతే చేస్తానని చేయకుండా ఇప్పటి వరకు కాలయాపన చేస్తా ఉన్నారో దాన్ని కూడా యూటీఎఫ్ గా మేము ఖండిస్తా ఉన్నాం. అలాగే అప్పటి నుంచి 2004 నుంచి ఇప్పటి వరకు యూటీఎఫ్ గా ఒంటరిగాను, అలాగే ప్రాప్తా పక్షాన మేము అనేక పోరాటాలు చేస్తూనే వస్తూ ఉన్నాం. ప్రభుత్వం వస్తే వారం రోజుల్లో నాది బాధ్యత సిపిఎస్ ని రద్దు చేస్తానని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. నా యొక్క హామీ బైబిల్ తో సమానం, నా యొక్క హామీ ఖురాన్ తో సమానం, నా యొక్క హామీ భగవద్గీత తో సమానం.
ఒక రాజకీయ నాయకుడు ఒక హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం ఎక్కితే ఆ హామీని నెరవేర్చకపోతే రాజీనామా చేసే చట్టం ఉండాలని చెప్పి చాలా స్పష్టమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సిపిఎస్ రద్దు హామీతో ఆ ఓట్లతో గద్దెనెక్కి ఈ రోజు ఆయన ఓట్లతో గద్దెనెక్కి ఓట్లు వేసినటువంటి ఉపాధ్యాయుల్ని ఈ రోజున పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి. విజయవాడ నగరాన్ని అభివృద్ధికి నోచుకోకుండా అమరావతి పేరుతో నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను సీఎం జగన్ అందిస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 38వ డివిజన్ పరిధిలోని కొండ ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ రహమతున్నీసా స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలోని 90 సచివాలయాల్లో 86 సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం పూర్తి చేశామని వివరించారు. ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో 31,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం డ్రైనేజీ పనులకు కేటాయించిన 500 కోట్లను అమరావతికి మళ్లించిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు. డివిజన్లో ప్రధానంగా మెట్లు మంచినీటి డ్రైనేజీ సమస్య ఉందని వాటిని కూడా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించినట్లు వివరించారు. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 38వ డివిజన్లో 159 సచివాలయంతో కూడా ఈరోజు పర్యటన బిగిన్ చేయడం జరిగింది. దాదాపు అందరూ కూడా అర్హతున్న అందరికీ కూడా పథకాలు అందుతున్నాయి. ఇక్కడ ప్రతి వాళ్ళకు కూడా అందుతున్నాయి. చిన్న చిన్న కొంత వేరే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, కొంత వాళ్ళ హౌస్ సైట్ కానీ కరెంటు బిల్సు మిస్టేక్ జరిగినవన్నీ కూడా సరిచేసి మళ్ళీ పెట్టమని చెప్పడం జరిగింది. ఈ కొండ ప్రాంతంలో చాలా వరకు ఇప్పటికే మెట్ల రిపేర్లు డ్రైన్ రిపేర్లు చాలా వరకు చేశారు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్న వాటిని కూడా ఇమీడియట్గా సచివాలయం పరిధిలో పెట్టమని చెప్పడం కానివ్వండి. కొన్ని కరెంటు పోల్స్ సందుకు అడ్డుగా ఉన్నాయి, వాటిని కూడా మార్చమని చెప్పడం జరిగింది. అదే కాకుండా చిన్న చిన్న ఇష్యూస్ మా దృష్టికి వచ్చిన వాటిని కూడా త్వరితగతన పరిష్కరించే విధంగా, ఎందుకంటే ఎలాగో సచివాలయానికి 20 లక్షల నిధులు ఉన్నాయి కాబట్టి ఆ నిధులతో కూడా వాటిని అన్నిటి కూడా మంజూరు చేయిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇది సుమారుగా 87వ సచివాలయం ఇది మాకు, అంటే 90 సచివాలయాలు ఉన్నాయి. ఇప్పటికీ 86 కంప్లీట్ అయిపోయిన ఇప్పటికీ ప్రతి సచివాలయంలో పరిధిలో వచ్చిన ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తున్నాము. సుమారుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే 31,000 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇచ్చాము, ఇళ్ల స్థలాలు కేటాయించాము. ఈరోజు 159 సచివాలయం కార్యక్రమం గడప గడప కార్యక్రమం జరిగిందండి. ఈరోజు అంతా విజయవంతంగా జరిగింది. మా మినిస్టర్ గారు ఇక్కడనే ఉండి అన్ని గడపలకే తిరిగారు, ఎక్కలేని కొండలన్నీ కూడా ఎక్కి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు, వాళ్ళ సమస్యలకి వెంటనే పరిష్కారం చేయించారు. ప్రజలందరూ మీ నవరత్నాలు పథకాలు అందుతున్నాయని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి పథకం అందేలా చూస్తున్నారండి వాలంటీర్లు. ప్రతి పథకానికి ఏ విధంగానన్నా ఆగిపోయినాయన్నీ చూసి మరీ మా మినిస్టర్ గారు మాట్లాడి వాళ్ళతో అన్ని సమస్యలు తెలుసుకుని అన్ని రకాల పరిష్కారాలు చేశారండి. చాలా విజయవంతంగా జరిగింది. మా ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. అమ్మఒడితో పాటు వివిధ పథకాలు తీసుకుంటున్న వారు మరోసారి జగన్ ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని ఆయన కోరారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ స్థానిక 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్యతో కలిసి 285వ సచివాలయం పరిధిలోని పడమట చిన్నవంతన సెంటర్లో పర్యటించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి వైద్యానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే సంక్షేమ పథకాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అంబేద్కర్ నగర్లో కోట్లాది రూపాయలతో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించామని చెప్పారు. ఈరోజు 14వ డివిజన్లో 245వ సచివాలయ ప్రాంతంలో ఏదైతే ఈరోజు దాదాపుగా 12 నుంచి 13 రోజులుగా ఈ యొక్క డివిజన్లో మేము తిరగటం, ప్రతి ఇంటి నుంచి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు
ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానికం ఇంటి నుంచి బయటికి వచ్చి మరి గత ప్రభుత్వంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నాయకుల ఒక సహకారంతో అధికారుల ఒక సహకారంతో మేము అన్నీ గారు పూర్తి చేస్తున్నాం అని చెప్పని ఈరోజు మా ఇంటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి మా పిల్లలు ఉన్నతమైన చదువు చదువుకుంటున్నారు విద్యా దీవెనవన ఉండి లేకపోతే మహిళలకి చేయూతవన ఉండి ఇంటి స్థలాలవన ఉండి అన్నీ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో మాకు వస్తున్నాయి మేము ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్తాం ఈరోజు ప్రతిపక్ష పార్టీలు రోజుకొక అబద్ధాన్ని కానివ్వండి లేకపోతే అసత్య ప్రచారాలు ఈరోజు ప్రజల్లోకి వాళ్ళకు సంబంధించిన మీడియా ద్వారా తీసుకెళ్లాలనుకున్నా ఈరోజు ప్రజలందరి గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్షానే ఉంది ఈరోజు 14 డివిజన్ల సోదరులు కార్పొరేటర్ సాంబయ్య గారు కానివ్వండి అదేవిధంగా స్థానికంగా ఉన్న నాయకులు దుర్గా గారు కానివ్వండి మిగిలిన పెద్దలు సిహెచ్ గారు సుబ్బరాజు గారు అందరూ ఒక సహకారంతో ఈ డివిజన్ల అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ గారు ముందుకెళ్తాం గారు జరుగుతున్నాయి 14వ రీజన్లో 240 సచివాలయం పరిధిలో 245 సచివాలయం పరిధిలో తిరుగుతూ ఇదే ఇవాళ 12వ రోజు జరగడం జరుగుతుంది 14వ డివిజన్లో అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి మా నాయకుడు దేవినేని అవినాష్ గారికి అలాగే దుర్గా ప్రసాద్ గారికి అలాగే సుబ్బరాజు గారికి అలాగే సుబ్బరాజు గారికి అలాగే కూకోటి రమేష్ గారికి సిద్దయ్య గారికి అలాగే బుచ్చురాజు గారికి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ప్రతి ఇంటికి వెళ్తుంటే నవరత్నాలు ప్రతి ఇంట్లో నవరత్నాలు 9 నుంచి 6, 9, 12 లక్షల కూడా వచ్చిన పథకాలు ఉన్నాయి. చాలా ఉత్సాహభరితంగా చాలా ప్రజల కష్టాలు తీరుస్తూ పాదయాత్ర జరగడం జరుగుతుంది. గడప గడప కార్యక్రమం మరి అదేవిధంగా 100 కుటుంబాల్లో 99 కుటుంబాలు సంక్షేమ పథకాలు అంది. ఈరోజు ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు పథకాలు ఇస్తున్నారు. దేవినేని అవినాష్ గారు మా నియోజకవర్గంలో మా రోడ్లు కానీ పరిశుభ్రత కానీ అన్నీ ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈసారి తప్పకుండా దేవినేని అవినాష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెబరెబలాడిస్తామని చెప్తూ సెలవు తీసుకున్నాను. సినీ పరిశ్రమకు చెడు చెయ్యనని, జగన్ కు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి తెలిపారు. జగన్ నుంచి పుట్టిన నేత జగన్ అని ఆయన కొనియాడారు. డైరెక్టర్ సాగర్ మంచి మానవతావాది అని, కె విశ్వనాథ్ గొప్ప డైరెక్టర్ అని ఆయన కొనియాడారు. నగరంలోని ఎన్టీఆర్ భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర నాటక రంగ అభివృద్ధి సంస్థ నూతన చైర్మన్ గా పోసాని కృష్ణమురళి బాధ్యతలు స్వీకరించారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు పేర్ని నాని అధ్యక్షతన ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ, విశాఖపట్నంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషిలో తాము కూడా భాగస్వాములు అవుతామని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, సినీ పరిశ్రమ వర్గాల నాయకులు పోసానికి అభినందనలు తెలిపారు. డెఫినెట్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రం శుభ పరిణామం. అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారిలు జగన్మోహన్ రెడ్డి గారు మురళిని పోస్టుకి సెలెక్ట్ చేయటం అనేది మాత్రం 100% మార్కులు వేసి ఆయన తీసుకొచ్చినట్టు. పదవి ఉన్నంత మాత్రాన సరిపోదు, పనిచేయాలి. నాకైతే మా విజయకుమార్ రెడ్డి గారు ఇక్కడ ఎఫ్డీసీకి ఎండీ అయిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది. ఒక ఫేజ్లో కృష్ణ గారు వచ్చినప్పుడు చాలా ధైర్యం వచ్చింది, కానీ ఆ ధైర్యం మెటీరియలైజ్ అవ్వలేదనేటటువంటి బాధ. ఈయనతో కూర్చుని మాట్లాడుతుంటే సాహిత్యం వస్తుంది, రాజకీయం వస్తుంది, సమాజం మీద ఉన్న అవగాహన ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నడిచే నిఘంటు, నడిచే లైబ్రరీ పోసాని కృష్ణమురళి గారు. అంత మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. నిజంగా ఎఫ్డీసీ ఫిల్మ్ కార్పొరేషన్ కి నాకు చైర్మన్ ఇచ్చారు. నేను చాలా ప్రయత్నం చేశాను, అసలు పైన ఉండేటువంటి ఆ ముఖ్యమంత్రి గారి యొక్క మైండ్ లో ఉండాలి కదా, నంది అవార్డు ఇవ్వండి, నంది అవార్డు ఇవ్వండి, ఇండస్ట్రీ అంతా గగ్గోలు పెడుతుందని చెప్పి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు వినిపించుకోలేదు నంది అవార్డు ఇవ్వాల. చివరికి ఏదో రకంగా చేద్దాం అని చెప్పేసి మా నాటక కళాకారులందరినీ పిలిపించేసి నంది అవార్డుల కార్యక్రమం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆ కళాకారుల యొక్క ఆశీర్వచనం నాకు దక్కింది. నిజంగా చెప్పాలంటే పోసాని మురళీకృష్ణ గారు ఈరోజు సినిమా నాటక అభివృద్ధి సంస్థ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నాకు, మా జిల్లావాసిగా నాకు చాలా సంతోషం ఉంది. ఆయన సొంత ఊరు కాకాని,
గుంటూరు జిల్లా కాకాని మంచి నటుడు రచయిత నటుడు కంటే రచయితగా నాకు చాలా గౌరవం చాలా మాటలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి చాలా సందేశాత్మకంగా ఉంటాయి అందువల్ల ఆయన ఇప్పుడు ఈ పదవి స్వీకారం చేసుకుని ఇప్పుడు విజయవాడలో ఉంటారు అనుకుంటా ఈ పదవి ద్వారా అందువల్ల ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ప్రతిపక్షాలకి మెంటల్ తెప్పించడానికి ఆయన బహుశా ఇక్కడికి షిఫ్ట్ అయినట్టున్నాడు చాలా సంతోషం మంచి కుటుంబ నేపథ్యం మంచి రచయితల కుటుంబం మా కాకాని విలేజ్ మా నియోజకవర్గం అందరికీ నమస్కారం పక్క పక్కనే డైరెక్టర్ సాగర్ గారు డైరెక్టర్ విశ్వనాథ్ గారు అమరులయ్యారు వాళ్ళిద్దరిలో ఒక చిన్న తేడా ఉంది విశ్వనాథ్ గారు గ్రేట్ డైరెక్టర్ సాగర్ గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళిద్దరితో నేను 30 ఏళ్ళు సమాసం చేశాను జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఏ రోజు నేను కలవలేదు మొన్నటి వరకు కూడా ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడిని నన్ను పిలుస్తూ ఉండేవాడు నేను వస్తానన్నా అని చెప్పేవాడిని ఎగ్గొట్టేవాడిని దూరంగా చూస్తూ ఇష్టపడేవాడిని ఎందుకంటే చాలామంది కులాల్లోంచి మతాల్లోంచి డబ్బుల్లోంచి నాయకులు పుడతా ఉంటారు కులాల్లోంచి కళల్లోంచి పుట్టిన నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి జనాల్లోంచి పుట్టిన నాయకుడు అందుకే ఆయన అంటే నాకు బాగా ఇష్టం అలాంటి వాడు కాబట్టి నేను ఈరోజు ఈ పదవి అన్నశీతుల దగ్గర నుంచి నేను తీసుకున్నాను నేను సినిమా ఇండస్ట్రీకి ఎంత మంచి చేస్తారో నాకు తెలియదు కానీ చెడు మాత్రం చేయను మోసాలు చేయను అంబక్కు చేయను అబద్ధాలు చెప్పను మా కళ్యాణ్ అన్నకి ఆ అలంకార ప్రసాద్ అన్నకి రామచంద్రన్న గారికి వీళ్ళందరికీ ఆకాశం నుంచి నేను చుక్కలు దింపుతారని చెప్పను నేను ఎంత మనసులో అనుకున్నానో అంత నా చేతికి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నమ్మకం నాకుంది గ్యారంటీగా నేను సేవ చేస్తానన్నా సంతోషంగా నేను మీ దగ్గర ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కూడా మచ్చతాను తెలుగు చలనచిత్ర పరిశ్రమను విశాఖపట్నంలో నెలకొల్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని శాసనసభ్యులు పేర్ని నాని తెలిపారు 100 ఎకరాల్లో సినీ పరిశ్రమకు సంబంధించిన పూర్తి నిర్మాణాలు జరిపే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతోనే పోసాని కృష్ణ మురళికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయులు ఏ లాభాపేక్ష లేకుండా జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఉన్నతంగా ఉంటే చాలు ఈ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాలందరికీ కూడా మేళ్లు జరుగుతుందనేటువంటి గొప్ప సంకల్పంతో మంచి ఆలోచనతో ఇచ్చిన పదవిని కూడా తీసుకుంటాకి మీనమేషాలు లెక్కబెట్టి జగన్ గారి కోసం ఈ బాధ్యతలు తీసుకుంటాకి ముందుకు వచ్చినటువంటి పోసాని కృష్ణమురళి గారికి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏకలవ్య అభిమానిగా సుదూరం నుంచి గొప్ప ప్రేమికుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చల్లగా ఉండాలని గుండెల నిండా అభిమానాన్ని నింపుకున్నటువంటి పోసాని గారు జగన్ గారికి మీ బాధ్యత ఈ అప్పచెప్పేప్పటికీ ఆయనకు ఒక సంకల్పం ఉంది తెలుగు సినీ పరిశ్రమని విశాఖపట్నంలో స్థిరపరచాలని చెప్పని గతంలో అయితే చెన్నైలో ఎలాగ ఉంటే చెన్నై నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చినటువంటి నాటి రాజకీయ ప్రముఖులు పాలకులు ఎలా అయితే సంకల్పంతో పనిచేశారో అదే సంకల్పంతో తెలుగు సినిమా పరిశ్రమని విశాఖపట్నంలో స్థిరపరచాలని చెప్పనేటువంటి గొప్ప స్థిరమైనటువంటి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఒక 100 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్టూడియో నిర్మాణం చేయాలని 100 ఎకరాల్లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆ 100 ఎకరాలనిచ్చి దానిలో ఉత్సాహం ఉన్నటువంటి సినిమా నిర్మాతలకి స్టూడియోలకి లోపల స్థలం కేటాయించాలని చెప్పని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మాత ఎవరైతే స్థలం కేటాయించబడతారో తీసుకుంటారో వారు కలిసి జాయింట్ వెంచర్ కింద ఆ స్టూడియో ఫ్లోర్ నిర్మాణం చేయాలని చెప్పని అలాగే దానిలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ హోటల్ రూమ్స్ నిర్మాణం చేయటానికి కానీ అవసరమైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ నిర్మాణం చేయాలి తద్వారా ఎక్కడి నుంచైనా హీరోలు అక్కడికి వచ్చి సరాసరి రావాలి షూటింగ్ చేసుకుని వెళ్ళాలి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్.